నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తేమా. భర్త ఏ తప్పు చేసినా సరే భార్య క్షమించాలి అని భర్త అనుకుంటారు, కానీ భార్య చిన్న తప్పు చేస్తే భర్త పొరపాటును కూడా క్షమించడానికి మనసు పెట్టరు. నిజమేదే, అది ఉంటేనే కదా పెట్టడానికి. అంటే యంగర్ జనరేషన్ లో కూడా చూసుకున్నా సరే అది ఉంటేనే కదా పెట్టడానికి అన్న. ఇంకా క్వశ్చన్ ఏముంది అక్కడ? ఎందుకంటే అంటే అంత అసూయ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇటువైపు ఆడవాళ్ళు ఏ తప్పు చేసినా సరే ఎవరైనా సరే జెంట్స్ భర్త కానివ్వండి లేదంటే పేరెంట్స్ కానివ్వండి క్షమించడానికి నోరు రాదు. నోరు కాదు కదా, కనీసం మనసు కూడా రాదు. కానీ ఇటేపు మగాడు ఏ తప్పు చేసినా సరే ఆడది క్షమించేయాలి. అది అందరి దగ్గర ఉంటుంది, అందరి ఇళ్లలో ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేనే చెప్తాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా చూసాం, అంటే యంగ్స్టర్స్ లవ్లో ఉన్నప్పుడు అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడితే ఇది ఈ టైప్ పొజిషనెస్గా ఫీల్ అయ్యేవాడు, కానీ వీడు మాత్రం 10 మందితో తిరిగేసి వచ్చేవాడు. నిజం, ఈ విధంగా జరిగేది. ఈవెన్ యంగ్స్టర్స్లోనూ ఉంది, అటు పెద్దవాళ్ళలో కూడా ఉంది. అంటే మగాడు ఏ తప్పు చేసినా సరే ఆడది సహించుకుంటూ ముందుకెళ్ళిపోవాలి, తప్ప మాట్లాడకూడదు, నోరెత్తి మాట్లాడకూడదు. కానీ అదే ఆడది ఎప్పుడైనా తప్పు చేసి క్షమాగుణంతో క్షమించమని అడిగినా కూడా దాన్ని తీసుకోలేరు. అది ఎలా అండి, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా? అసలు మీరే చెప్పారు కదా సమాధానం, క్షమాగుణం ఆడదానిలో ఉంటుంది కానీ మగవాడిలో ఉండదు. ఉండొచ్చు ఎక్కడో కొంచెం చాలా మైన్యూట్ మినిమం పర్సంటేజ్ ఉంటుంది, బట్ ఆడది ఎందుకు క్షమిస్తుంది అంటే అమ్మతనం ఉంటుంది సార్. ఎప్పుడు కూడా ఆడది భర్తని తన బిడ్డలాగా చూస్తుంది, ఇంకొక బిడ్డలాగా చూస్తుంది తప్ప వీడేదో వెధవ, వీడేదో దరిద్రుడు. అంటే ఇప్పుడు జనరేషన్లో చాలామంది అలా చూస్తున్నారమ్మా, కానీ బట్ ఆడదాని లక్షణం చెప్తున్నాను నేను. ఒక బిడ్డలాగా చూస్తుంది. బిడ్డ చూడండి, తప్పు చేస్తే ఏం చేస్తుంది? ఎమట కొడతామా మనము? సరే సరిదిద్దుకోరా, ఒక చూసి చూడనట్టు కొన్నిసార్లు పోతాం. లేదు, కొద్దిగా ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు హెచ్చరిస్తావు, మరీ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే లాత్ బార్కే ఎక్ అవును కొడతాం, అయిపోయింది. ఇప్పుడు మీరు అడిగారు, ఇదే కారణం. క్షమించేటటువంటి గుణము, ఓర్చుకునేటటువంటి తత్వము, ఆ విశాలమైనటువంటి భావనలు ఆడదానిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి మగవాడు సేఫ్గా ఉంటున్నాడు. సంకుచితత్వం, మగాడి మనస్సులో సంకుచితత్వం ఎక్కువ ఉంటుంది చాలా చిన్నగా. అంటే ప్రపంచంలో నేనేమన్నా చేయాలి, నేనే చేయాలి. ఆడది అంటే ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు ఏంటి అని అంటే అది నాకంటే తక్కువ తరగతి, సెకండరీ, అక్కడ ఉండాలి. ఇంకొకటి, నన్ను మించి ఎదగకూడదు. ఏంది ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే ఒక మనుచరిత్ర అటగే ఏడ్చింది, అట్లాగే మనకి సంబంధించినటువంటి తరతరాల నుంచి వచ్చిన భావన కూడా ఏంటంటే నేను మగాణ్ణి, నేను మగాణ్ణి అనేటటువంటి భావన గుచ్చి 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 నరంలో ఆ సెలైన్ ఎక్కించినట్టుగా ఆ అహం భావము, అహంకారము అనేటటువంటి భావాన్ని లోపలికి ఎక్కించేశారు. కాబట్టి అది నడుస్తూ వస్తూ ఉంది. అందుకే చూడండి, మగాళ్ళకి తొందరగా బీపీలు, షుగర్లు వస్తాయి, ఆడవాళ్ళకి కొంచెం లేట్గా వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? ఎందుకంటే ఆ ఇరుకు మనస్తత్వం, ఈ అసలు దాంట్లో ఏది చొప్పించుకునే తత్వం లేదు. ముఖ్యంగా డైజెస్ట్ చేసుకోలేదు, జెల్యూసిల్ టాబ్లెట్లు కావాలి రోజు, అదే కదా. ఎస్, అందుకే ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ వేశారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి వయోభేదము ఒకప్పుడు 10 సంవత్సరాలు ఉంది, తర్వాత 4-5 ఏళ్ళు ఉంది, 7-8 ఏళ్ళు ఇట్లా ఎందుకు పెట్టారంటే వయోభేదము, మెచ్యూరిటీ లెవెల్స్, ఓర్పు, నేర్పు, క్షమాగుణం 5 సంవత్సరాలు ముందు ఉంటుంది మగాడి కంటే. ఇప్పుడు మీకు ఒక 30 ఉన్నాయి, విద్య గారికి ఒక 30 ఉన్నాయి, కానీ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి ఆవిడ మీకంటే 5 ఏళ్ళు ముందు ఉంటుంది. అవును, భలే ఒప్పుకున్నారమ్మా కదా, ఆవిడ ముందు చూపెట్టు. అందుకు వయోభేదం పెట్టారు. ఇప్పుడు ఏమైపోతుంది, పిల్లకాయలు వచ్చి ఏ చిచి 4 ఏళ్ళు తేడా ఏంటి, 3 ఏళ్ళు తేడా ఏంటి, నో ఒకటే ఏజ్ ఉండాలని కొట్టు సాస్తున్నారు. అందుకే, ఎందుకంటే దీనికి ఇంకా ఎక్కువ ఉంటాయి లెవెల్స్, ఆలోచన పరమైనటువంటివి, మెచ్యూరిటీ స్టేజ్. వీడికి దీనికంటే 5 సంవత్సరాలు కింద ఉంటాడు కాబట్టి వీడి పిల్లోడు ఇది మెచ్యూర్ మైండ్, మా చెవట్ల కొడు చేస్తున్నారు. అందుకే అంటారండి, ఎప్పుడు కూడా క్షమయా ధరిత్రి,
దరిద్రితో సమానమైనటువంటి ది ఆడది. అంటే ఈ భూమికి ఎంత ఓర్పు ఉంది, ఎంత క్షమాగుణం ఉంది, ఎంత విశాలమైనది, ఎంతమంది వచ్చినా ప్లేస్ ఇస్తుంది. నువ్వు ఎంత తవ్వు, ఎన్ని డైనమైట్లు పెట్టి పేల్చు, లేకపోతే ఇంకా ఏదన్నా చెయ్యి, ఓర్చుకుంటుంది, ఇంకా నీకేం కావాలో ఇస్తుంది. చెరువులు తవ్వుతున్నావు, బావులు తవ్వుతున్నావు, బిల్డింగ్లు కట్టుకుంటానికి, పిల్లర్స్ కోసం తవ్వుతున్నాము, పునాదులు తీస్తున్నాము, ఇంకా అది కాక ఇంకా భయంకరమైనవన్నీ ఏం చేస్తున్నాము అని అంటే పచ్చటి పొలాలన్నిటినీ కూడా తీసి రియల్ ఎస్టేట్ చేసి కాంక్రీట్ జంగం చేస్తున్నాము. ఆమెను ఎక్కడా కూడా మీరు చూడండి, కాలనీస్లో కానీ వాటిల్లో కానీ చూడండి, మీరు ఎప్పుడు కూడాను వాళ్ళ వాటర్ పోవడానికి మనకు కొంత గ్యాప్ కావాలి, నేల తడవడానికి వర్షం పడినప్పుడు. ఇంత నేల కూడా ఉంటారు సార్, మొత్తం సిమెంట్ వేసేసి కార్లు పెట్టుకునే పార్కింగ్ల కిందను, లేకపోతే ఈ జిహెచ్ఎంసీ నుంచి కాంట్రాక్ట్లు తెచ్చుకున్న కాంట్రాక్టర్ ఒక సెంటీమీటర్ పెరిగింది అని అంటే వాడికి కాంట్రాక్ట్ పెరుగుతుంది, వాడికి వచ్చే బిల్స్ పెరుగుతాయేమోనని ఎక్కడికక్కడ కాంక్రీట్ వేసేసి భూమిని తడవనివ్వకుండా చేస్తున్నాం మనం. వాటర్ చూడండి, ఈరోజు డ్రైనేజ్లన్నీ ఎందుకు పొంగిపోతున్నాయి సార్? ఎందుకు ఫ్లడ్స్ వస్తున్నాయి సార్? ఎందుకంటే చెరువులు అనే వాటిల్ని కబ్జా చేసేసాము, ఆనకట్టల్ని తెంచేసాము, ఇట్లా ఏదేదో చేసేసాము మనము, భూమిని నిర్లక్ష్యం చేసి పడేసాం. కాబట్టే దానికి ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే వికృతిని భరిస్తున్నాము, అది ఇచ్చే వికృతిని తట్టుకోలేకపోతున్నాం మనం. ఇక్కడ కూడా అంతే, ఆడది ఎందుకు భరిస్తుంది అని అంటే క్షమాగుణం ఉంది, విశాలమైనటువంటి ఆలోచనలు, దృక్పథం ఆమెకు ఉంటుంది, కాబట్టి ఆవిడకి ఓర్పు ఎక్కువ, కాబట్టి ఆవిడ వెయిట్ చేసి చూస్తుంది. ఆవిడ మీద ఆవిడకి నమ్మకం ఎక్కువ, తను ప్రేమించిన వ్యక్తి మీద నమ్మకం ఎక్కువ, కాబట్టి వాడాడిపోతాడు, ఇక్కడికే వస్తాడు. భర్త కూడా చూడండి, తప్పులు చేస్తున్నాడని తెలిసినా కూడా భార్య చాలా వరకు ఓర్చుకుని ఎందుకు ఉంటుంది అని అంటే ఎక్కడికి పోతాడులే, ఇక్కడికే వస్తాడు. గడప దాటి చూడమని చెప్పండి, టైం చూసుకొని కొట్టుద్ది చూడండి సార్ దెబ్బ, కొడుకు మళ్ళీ లగడానికి జన్మలు పట్టాల. అలాగే భూమిని కూడా ఎండబెట్టి ఒక్కసారి బడాలు మని చీలితే ఎంతమంది పోతున్నారు సార్ లోపలికి? అవునండి, ఆపతరమా, వాట్ ఏ ఎగ్జాంపుల్. సీతమ్మ వారు ఏం చేసింది సార్? రాముల వారు రావణాసుడి దగ్గర నుంచి రావణాసుడిని కొట్టి రాముల వారు సీతమ్మని తీసుకొస్తుంటే అమ్మ జనం కోసం, జనం ఏమంటారో ఆయనకి తెలుసు, ఒక మెచ్యూర్డ్గా దయచేసి ప్రూవ్ చేసుకొని వెళ్దామమ్మా అని చెప్పేసి అనంటే ఆమె మనసు చివుక్కుమంది. ఏంటిది, నా భర్త ఇలా అడగాల? నా భర్త వీరుడు కదా, రావణాసురుణ్ణి చంపినటువంటి నా భర్త ఆఫ్టర్ ఆల్ జనం కోసం భయపడుతున్నారా? ఆయన పరిపాలకుడు, ఆయన ప్రభువు, జనానికి ప్రభువు, ప్రభువు నన్ను అనుమానిస్తున్నాడా అనేటటువంటి బాధ ఆమెలో ఉన్నా భర్త చెప్పాడు కాబట్టి ఆవిడ తన్ను తాను అగ్నిలోకి దూకి ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చింది, ఓర్చుకుంది సార్. మళ్ళీ సెకండ్ టైమ్ అక్కడికి వచ్చిన తర్వాత, రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఒకడు మాట్లాడాడు అని చెప్పేసి అని అక్కడ చాలా పెద్ద స్టోరీ అనమాట అది. రాముడు పంపడానికైనా దేనికైనా సరే అడవికి పంపించేసిన తర్వాత కూడా అప్పుడు కూడా ఒకటే మాట మాట్లాడదు, నా స్వామి నాకు నువ్వు ఇది జరిగింది అని చెప్తే నేనే వచ్చేసేదాన్ని కదా, ఎందుకు ఇట్లా నాకు చెప్పకుండా పంపించేశాడు అని ఆవేదన చెందుతుంది ఆవిడ. కానీ తను ఏమనుకుంటుంది అంటే ఏదో కారణం దీని వెనక ఉంది కాబట్టి, జనం కారణం, అప్పుడు జనం కారణం, ఇప్పుడు జనం కారణం, నా భర్తది తప్పు లేదు అనుకుంది. తర్వాత లవకుశులు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళతో యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు రావణుడు సీతను కనుక్కొని రా సీత పోదాము అనంటే తిరిగి వెళ్ళలా, ఎందుకంటే అప్పటికే ఆవిడ ఆవిడ యొక్క ఆత్మగౌరవాన్ని చాలా వరకు పంచి ఇచ్చేసింది, చాలా వరకు ఆవిడ ఓర్పుని పరీక్షించారు. ఆవిడ ఎక్కడా సుఖపడలేదండి, పెళ్ళి అయింది మొదలు ఆవిడ సుఖపడిందే లేదు. కానీ ఇంకా పరీక్షలు అనేవి నాకొద్దు, మీరు పెట్టినవన్నిటినీ నేను తట్టుకున్నాను, కానీ నేనేంటి అనేటటువంటి అస్తిత్వాన్ని నేను కోల్పోయే దశలో నీ దగ్గరికి రాను అని చెప్పేసి అని ఆవిడ భూమాత దగ్గరికి వెళ్ళిపోతుందంటే ఒరిగిపోతుంది. ఇక చాలు ఈ పరీక్షల చోటుకి, నాకు ఈ సమాజంతో, ఈ ప్రపంచంతో, ఈ జన్మతోటి నాకు సంబంధం లేదు అనేసి తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆవిడ. అది ఆడదాని వ్యక్తిత్వం సార్. అదే మగవాడు భార్య పోయిందంటే మూడో నెలలో పెళ్లి చేసుకుంటాడు, ఎందుకు చెప్పండి? సైంటిఫిక్ రీజన్, అది సైంటిఫిక్ రీజన్. నేను ఇక్కడ తప్పు పట్టట్లేదు ఎవరిని కూడా, ఎందుకంటే అతను పారాసైట్, అతనికి తోడు లేకపోతే అతని శరీరంలో ఉండేటటువంటి వాటిని ఓర్చుకోలేడు, మానసికంగా ఓర్చుకోలేడు, అతను ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడేటటువంటి వాడే మగాడు. అందుకని వెంటనే మూడో నెలలోనే పెళ్లి చేసేస్తారు, లేకపోతే ఉండలేడు సార్, ఆత్మ పోతుంది, చచ్చిపోతుంది,
అంటే చాలామంది మగవాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారు. అది ఎంతో గొప్ప ఇది ఉంటే తప్ప, శక్తి ఉంటే కానీ అలాంటి మగవాళ్ళు, వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. బట్ మూడో రోజు కొంతమంది నెల రోజులకే చేసుకుని వచ్చేస్తారు సార్. నమ్మ నేను చూసా, నాగలతో నేను చూసా, ఓడిడి దుంప దగ్గర నిన్న మొన్నటి దాకా పెళ్ళాలి లేకపోతే చచ్చిపోతానని బతికినాడే, నెల రోజుల్లో చేసుకుని వచ్చేసాడు అంటే వాడు ఉండలేడు, పెళ్ళాలి లేకపోతే ఉండలేనని ఎందుకున్నాడు అని అంటే దాని బొంత ఆమె సర్వీసెస్ లేకపోతే ఉండలేడు వాడు, భార్య కాదు అక్కడ, మరి భార్య పోయింది కదా వీడు ఉండాలి కదా. అవును, శుభ్రంగా తెచ్చుకున్నాడు ఇంకొక దాన్ని చేసుకుని తెచ్చుకున్నాడు ఇంకొక ఆమెని, అయిపోయింది. అది తేడా. బట్ కొంతమంది అలా ఓర్చుకుంటానికి ఇక్కడ ఖాళీ లేదు సార్ కాబట్టి ఎప్పటికప్పుడు బయటికి తీసేస్తూ ఉంటాడు అనమాట, బయటికి ప్రదర్శించేస్తూ ఉంటాడు. ఇంకా మీరు ఇంకో మాట అన్నారు, అబ్బా నేనైతే 10 మందితో మాట్లాడేసుకునేదానండి, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనైనా మాట్లాడితే కోపం వచ్చేసేదండి అని అంటే వీడు విశాలంగా ఎదుగుదామని చూస్తాడు సార్, కానీ మనసులో యాడుంటుంది సార్ తోడు, వీడికి ఇక్కడ ఉండాలి కదా విశాలత్వం, ఆడు బయట విశాలత్వాన్ని ఎదుర్కొంటాడు, బట్ ఇక్కడ ఉండాలి విశాలం అనేది. వైశాల్యం కాదు విశాలం. అవును, ఇక్కడ మనస్సుకి విశాలం ఉండాలి. సో అది లేకనే ఇవన్నీ జరుగుతాయి. అది మరి ఎలా అండి, అంటే ఎవరైనా సరే ఒక పాయింట్ ఆఫ్ టైంలో రియలైజ్ అయ్యి యాక్సెప్ట్ చేయగలగాలి. ఇప్పటికీ అది యాక్సెప్ట్ చేయకుండా కాపురాలు నాశనం చేసుకొని ఇళ్లలోనే విడివిడిగా బతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి జాలిపడాలి నాగరాజ్ గారు, జీవితం విలువ తెలియదు వాళ్ళకి, మనుషుల విలువ తెలియదు, క్షమాగుణం యొక్క విలువ తెలియదు, మూర్ఘత్వం. ఇందాక ఒక ఎపిసోడ్లో మూర్ఘుల గురించి మాట్లాడుకున్నాం చూసారా, ఆ మూర్ఘులు కావలోకి వీళ్ళు చెందుతారు అనమాట. వాడు ఎక్కడికి పోయినా వీడియోలు ఆన్ చేసుకుని తిరుగుతూ ఉంటాడు, బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే వీడు అసలు వీడియోనే ఆన్ చేయడు, ఆ క్షమాగుణం అనేటటువంటి వీడియో ఆన్ చేయడు. కాబట్టి జీవితం అంతా నిస్సారంగా బతకటమే కదా. అరే నువ్వు క్షమించేసే బాయ్, నీ జీవితం ముందుకెళ్తుంది, హ్యాపీగా ఉంటుంది, మర్చిపో. ఎప్పుడైనా సరే సార్, ఒకటి యాక్సెప్టెన్స్ ఉండాలి, రెండు క్షమాగుణం ఉండాలి, అవి రెండు ఉన్న జీవితము ధన్యం చెప్తున్నా. యాక్సెప్టెన్స్ ఏంటంటే ఎస్ ఇది జరిగింది, లేదు ఇది జీవితంలో ఉంది, ఇది నమ్మాలి, ఇది ఇట్స్ ట్రూ అనేది మనం తీసుకోవాలి ఫస్ట్, ఎస్ ఇది నిజం. క్షమాగుణం ఎస్ జరిగిపోయింది కదా, దానికి నాది కూడా బాధ్యత ఉందేమో, లేదు నా బాధ్యత లేకుండా జరిగిపోయింది కదా, నాకేం సంబంధం ఆ విషయంతో, సో దీన్ని నేను క్షమించేస్తున్నాను. కానీ దాన్ని ఫ్యూచర్లోకి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చి, ఒక అవగాహనకు వచ్చి, ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అండర్స్టాండింగ్కి మగాడు ఒక ముందుకేస్తే ఆడది 10 అడుగులు ముందుకేస్తుంది. ఈ మధ్య ఆడాళ్ళు తెంటి పాపం వీడు 10 అడుగులు ముందుకేసిన వాళ్ళు ఒకటి వేయట్లే, ఇక్కడ కూడా దౌర్భాగ్యులు తయారయ్యారు. మీరు ఒకళ్ళ గురించే మాట్లాడుతున్నారు, దౌర్భాగ్యులు ఇటు కూడా ఉన్నారు, మూర్ఘత్వంతో కాపురాలు నాశనం చేసుకునేవాళ్ళు. సో అలా ఎప్పుడు ఉండకూడదమ్మా. జరిగిన విషయాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, వెదర్ దట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్. తర్వాత క్షమించడం అనేది నేర్చుకోండి. క్షమించేస్తే బా ఎంత మనశ్శాంతి ఉంటుంది సార్. ఆ తప్పు మళ్ళీ జీవితంలో రిపీట్ అవ్వకుండా ఒక ఒప్పందానికి వచ్చి హ్యాపీగా లీడ్ చేయండి. సమాజం ఎందుకు మాట్లాడదు సార్, మనం మంచిగుంటే మౌడు బెళ్ళాలు ఇద్దరు కలిసి ఉండి హ్యాపీగా ఉన్నారంటే ఎవరికన్నా దమ్ ఉంటుందా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి? నువ్వు ఇటు ఉత్తర ధ్రువం, నువ్వు దక్షిణ ధ్రువం పోయబట్టే మధ్యలో ధ్రువాలు బోళ్ళు వస్తున్నాయి, దిక్కుమాలిన అస్తుదిక్కులన్నీ వస్తున్నాయి లోపలికి వచ్చేసి, అవి ఏం చేయాలో, అన్ని గ్రహాలు వచ్చేసి ఏం చేయాలో అవి చేసేసిపోతున్నాయి. ఫస్ట్ యూ షుడ్ యాక్సెప్ట్ ద ట్రూత్. నువ్వు నీ పెళ్ళాం దరిద్రాలని చెప్పేసి నువ్వు 10 మంది ఇళ్ళకి పోయి తాగి తందనాలు ఆడి వాళ్ళకి నువ్వేమనుకుంటావు, నీ భార్య యొక్క చెడ్డతనాన్ని చెప్పేసి సాటిస్ఫై అవుతున్నావు, నీలో ఉన్నటువంటి అసూయని, కోపాన్ని, ద్వేషాన్ని బయట పంచుతున్నావు, కానీ తిరిగి అది నీ రూపంలో ఎక్కడికి వస్తుందో నువ్వు మర్చిపోతున్నావా? నిన్ను యదవం చేసి కూర్చోబెట్టదా అక్కడ? నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఒకళ్ళని చూడు, నీ చుట్టూ 10 మంది ఉన్నారంటే దాంట్లో కనీసం 6-7 అడ్జస్ట్మెంట్ లైఫుల్లో ఉంటారు. అవును, భార్యతో గయ్యాలది కావచ్చు, లేకపోతే అందంగా లేనిది కావచ్చు, లేకపోతే చదువుకోనిది కావచ్చు, లేకపోతే అన్ని విధాల మొగుడిని ఇక్కడ పెట్టుకుని 10 మందితో తిరిగేది కూడా కావచ్చు. ఈ మొగుడు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్న నా పెళ్ళాం పతివ్రత అని చెప్పుకుని ఎందుకు బ్రతుకుతున్నాడో అన్న జ్ఞానం కూడా నీకు లేదు. అది నేర్చుకోవాలి సార్. ఒక్కటే ఏదైనా సరే మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలా, గుప్పెట మూస్తే రహస్యం ఇలా ఉంటేనే బాగుంటుంది, తెరిస్తే అరే వాడి దగ్గర ఏదో ఉందరా, అరే జాగ్రత్త 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 అనుకుంటాం. అన్న ఇలా ఓపెన్ చేశారనుకోండి, వజ్రమా
ఓ 100 కోట్ల ఈజీ. నా దగ్గర వజ్రం ఉంది, 100 కోట్లు చేస్తుందంట. అది ఎట్టుంటుందో తెలియదు, కానీ చాలామంది చెప్పుకుంటారు. ఓపెన్ చేయి. నేను చూసా 100 కోట్లు నేను చూసా, దాని వాల్యూ ఉండదు. సంసారమైనా వ్యక్తిగత విషయాలైనా యూ షుడ్ కీప్ లైక్ దిస్. ఎస్, ఎవ్రీవన్ వెదర్ మేల్ ఆర్ ఫిమేల్. షూర్, అది ఈ రోజుల్లో ఎవరికి లేదు సార్, ఎవరికి లేదు. డాబా 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 డాబా, నోటికి ఆవేశం ఎంత వస్తే అంత మాట్లాడుకుని 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 ఇటు పక్కన అటు పక్కన రోడ్డు మీద పడిపోయావు, నీ ఇష్టం వచ్చిన దాష్టికాలు చేసి అవతల పారేస్తున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా ఎవత్తైనా కానీ నీ భార్య గురించో నీ భర్త గురించో చెడుగా మాట్లాడారంటే ఫస్ట్ నువ్వు అవేర్నెస్ తోటి ఉండాలి. ఎక్కడికి పోతున్నాం మనం? వాడు వెదవే, వాడు దరిద్రుడే, నువ్వు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయి. ఇది ఎదవే, ఇది దరిద్రురాలే, కానీ విడిపోండి లేదా కలిసి ఉండండి. మీ ఇద్దరి మధ్య జరగాలి తప్ప ఇంకొకళ్ళ దృష్టికి అనేది పోవద్దు, ఎందుకంటే నువ్వు ఎదవవుతావు. అలా ఎదవలని ఒకళ్ళకొకళ్ళు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే బోళ్ళ అంతమంది దగ్గర బోళ్ళని సార్లు ఎదవలం అయిపోయి ఉండుంటాం. కనీసం ఆ పాఠం అంతా నేర్చుకొని ముందుకు నడవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్. డెఫినెట్గా. యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ లేదు మీకు పర్సనల్గా ఒక వీడియో రూపంలో సొల్యూషన్స్గా ఏమైనా కావాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టి అంటే మీ క్వశ్చనర్ ఏవైతే ఉంటుందో అది క్వశ్చనర్ నాకు పెడితే దాని మీద మేము వీడియో చేసి ఖచ్చితంగా రిలీజ్ చేస్తాము. లేదు ప్రియా చౌదరి గారితో కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే, అంటే కొంతమంది సింగిల్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది పర్టికులర్గా చాలామంది ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఉంటాయి, అవి బయట చెప్పుకోలేరు, అండ్ దాని నుంచి లైఫ్ స్టైల్ కొత్తగా చేంజ్ చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లేదా పిల్లల విషయంలో కానీ, పెద్దవాళ్ళు చేసేటువంటి పొరపాట్లు కానీ, లేదా పేరెంట్స్ చేసేటువంటి పొరపాట్లు కానీ, అటువంటి విషయాల్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే ప్రియా చౌదరి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే, సో అందులో ప్రియా చౌదరి గారికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే దాని త్రూ అయినా సరే మీరు ఖచ్చితంగా మీట్ అవ్వచ్చు. బట్ ఫాలో అయితేనే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ప్రియా చౌదరి గారికి కావాలి అనుకుంటే, సో నెక్స్ట్ ఇయర్ కాబట్టి అంటే 2022 రాబోతుంది, దాని బిఫోరు 2 స్పెషల్ క్లాసులు ఉన్నాయి. మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే, స్పెషల్గా అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ 2 స్పెషల్ క్లాస్లో మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు. ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మిస్టర్ నాగ్ అనే ఛానల్ ఒకటి ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.